हाई फ्रेंड्स बहुत अंदर क्लास मन हाँ पर्फेक्ट एला स्टिचिंग सेवाली लोत एपड़ीवाली एटने पूर्ति विवर में तेजक मैं लक्ष्मी फैशन वाल चैनल क्रोत चूस्टे सब्सक्राइब चुस्क मरचिपक इपड़े मन की हाँ एपड़ू मन कटिंग से तरवा एपड़ू फस्ट कटिंग लोतनेम काफ इंच फ्रंट पार्टी डन అదెప్పుడు చేయకూడదు మనకి ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత అది నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అవ్వొచ్చుండి లైనింగ్ బ్లౌజ్ అవ్వొచ్చు మీరు ఏదైనా సరే ఫస్ట్ ఒకవేళ ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి అంచులకి మీరు హెమ్మింగ్ బెల్ట్ వేయాలనుకుంటున్నారా అత్తుకులు వేయాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా వేసేసుకొని ప్లెయిన్ బ్లౌజ్ అయితే హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకొని లేదు లైనింగ్ బ్లౌజ్ అంటే గనుక ఒకవేళ పైపింగ్ వేయాలనుకుంటే పైపింగ్ లేదనుకుంటే హెమ్మింగ్ బెల్ట్ రెండు కూడా ఏదైనా సరే మీరు మొత్తం హ్యాండ్ ని కంప్లీట్ గా మనం ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ అటాచ్ చేసి పైపింగ్ వర్క్ అయితే పైపింగ్ వర్క్ హెమ్మింగ్ బెల్ట్ అయితే హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్ ఇలా సెంట్రిక్ మళ్ళీ ఒక్కసారి ఫోల్డ్ చేసి సెంటర్ కి కరెక్ట్ గా పైన ఇలా కట్ ఉండేటట్టుగా చూసుకోండి సెంటర్ పాయింట్ తీసుకోవాలన్నమాట తీసుకుని ఇలా చిన్న కట్ అనేది ఇలా పెట్టుకోండి అదే రకంగా చూసారు కదా రెండు హ్యాండ్స్ కి కూడా మనం సెంటర్ పాయింట్ తీస్తాం ఇక్కడ మీకు కనిపించడం కోసం నేను చాక్ తోని మార్కింగ్ చేస్తున్నాను సరేండి ఈ హ్యాండ్ కి ఇది సెంటర్ పాయింట్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం మిషన్ మీదే మనం లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఎలా తీసుకోవాలి అంటే రైట్ సైడ్ ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి ఇలా ఎదురెదురుగా పెట్టి దాని తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెడితే రైట్ సైడ్ అన్నది లోపల వైపుకి వెళ్ళిపోతాయి రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వస్తుంది కింద రాంగ్ సైడ్ ఏ ఉంటుంది పై భాగం వైపు రాంగ్ సైడ్ ఉంటుంది ఇప్పుడు ఈ సెంటర్ కట్ రెండు కలిసేటట్టుగా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇప్పుడు ఏదో ఒక వైపు లోత్ అనేది తీస్తే గనక మీ బ్లౌజ్ హ్యాండ్ అన్నది తారుమారయ్యే ప్రసక్తే లేదన్నమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు రాంగ్ సైడ్ని రైట్ సైడ్ని ఎగుడు దిగుడు చేయడం వల్ల రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయి హ్యాండ్ అనేది సరేనండి ఇలా ఒకవేళ బిగినర్స్ అయితే కనుక ఒక పిన్ పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవాలి లోత్ తీసుకునేటప్పుడు మన ఖర్చులు ఎంత పెట్టుకున్నామో అంత అటువైపు నుంచి వదిలేస్తాము ఇటువైపు ఒక రెండు ఇంచీలు అన్నది వదిలేస్తాం సెంటర్ పాయింట్ దగ్గర నుంచి కనీసం ఒక రెండు ఇంచీలు అన్నా సరే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇంచీలు ఇలా వదిలేయండి దాని తర్వాత అటువైపు నుంచి ఖర్చులు మీరు బ్లౌజ్కి రెండు ఇంచీలు పెట్టుంటే కనుక రెండు ఇంచీలు ఒకటిన్నర ఇంచే ఖర్చు పెట్టుంటే కనుక ఒకటిన్నర ఇంచే వదిలేయండి ఆ తర్వాత ఈ రెండు మార్కింగ్కి సెంటర్ పాయింట్ అనేది తీయాలి ఒకవేళ లెక్క పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే కనుక ఇంచీ టేప్ని ఇలా పెట్టి ఈ రెండు మార్కింగ్లకి కలిపి ఇలా పెట్టి ఆ చివరి ఇంచీ టేప్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెడితే కరెక్ట్గా మనం సెంటర్కి ఫోల్డింగ్ వచ్చేసింది కాబట్టి మనకి సెంటర్ పాయింట్ అన్నది వచ్చేస్తానమాట సరేనండి ఇలా సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత అంచులు కదలకుండా చూసుకుని ఇప్పుడు మార్కింగ్ చేసుకుని అదే మార్కింగ్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు లోత్ ఎంత తీయాలి అంటే కనుక 6 ఇంచ్ తీయాలి హాఫ్ ఇంచ్ అనేది తీయాలి ఏ సైజ్ వాళ్ళకన్నా 6 ఇంచే పెద్ద సైజ్ అని చెప్పేసి ఎక్కువ లోత్ అనేది తీసేసుకోకూడదు సరేనండి చిన్న సైజ్ అని తక్కువ తీయకూడదు హాఫ్ ఇంచే తీయండి ఏ సైజ్ కన్నా సరే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఇలాగా కలపాలి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కలపాలి ఇలా మనం షేప్ తీసిన తర్వాత రెండు పొరలు కదలకుండా పట్టుకుని ఇలాగ కటింగ్ చేసేయాలి చూస్తారు కదా ఒక ఎస్ మోడల్లోనే వస్తుంది ఈ కట్ చేసిన పీసు ఇలా మనం షేప్ తీసిన తర్వాత ఇక్కడ షేప్ తీసిన వైపు ఏం చేస్తారంటే ఒక కట్ పెట్టండి మనకి తెలుస్తుంది ఇది మనం ఫ్రంట్ వైపుకి కటింగ్ చేయాలని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపుకి పెట్టాలని ఎందుకంటే రెండు వైపులా కూడా లోత్ తీసిన తర్వాత షేప్ ఒకేలా ఉంటుంది నేను మార్కింగ్ పెడుతున్నాను మీకు తెలియడం కోసం నాకైతే కట్స్తోనే తెలిసిపోద్ది మనకి సరేనండి ఇప్పుడు హ్యాండ్ని మనకి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ మనకి ఈ ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ చేయడం వల్ల సపరేట్ అయిపోయినాయి కదా మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా మళ్ళీ ఒకసారి ఇలా అంచు అంటే స్టిచ్చింగ్ చేసి జాయింట్ చేసేస్తాం సరేనండి అదే రకంగా రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే రకంగా మనం ఇలాగ జాయింట్ అనేది చేసేస్తాం ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అతికించేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట మరి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఏమైనా రూల్స్ ఉన్నాయా ఒక టైలరింగ్లోని ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉంటుందండి ఎలా పడితే అలా స్టిచ్చింగ్ చేస్తే మీకు ఫినిషింగ్లోనే కొద్దిగా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం బ్లౌజ్ ఇలా తీసుకున్నాం ఇలా బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇది కదా ఫ్రంట్ పార్ట్ వైపుకి ఇప్పుడు తీసుకున్న లోత్ అనేది వచ్చిన హ్యాండ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ ఇలా ఎదురెదురుగా మీరు ఇలా పెట్టినప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ లోత్ తీసిన మార్కింగ్ ఉంది చూసారా మీకు కనిపించడం కోసం మార్క్ చేశాను కదా అది ఫ్రంట్ వైపుకి ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఈ హ్యాండ్ లేదనుకోండి రెండో హ్యాండ్ తీసుకోండి ఒకవేళ ఇది ఉంది కాబట్టి మనం ఇదే స్టిచ్చింగ్ చేసేస్తాం సరేనండి చూసారు కదా ఈ లోత్ తీసుకున్నది ఫ్రంట్ వైపుకి ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడు ఎప్పుడూ కూడా మనకి షోల్డర్ కుట్లు ఉన్నాయి చూసారా నెక్ వైపు ఎటువైపు అయితే
తిరుగున్నాయి షోల్డర్ హ్యాండ్ వైపు కూడా అటే తిరుగుండేటట్టు చూసుకొని హ్యాండ్ సెంటర్ కట్ అన్నది ఈ షోల్డర్ కుట్ట దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా చూసుకొని ఈ లోతు ఫ్రంట్ వైపు ఉండేటట్టుగా చెక్ చేసుకోండి ఇలా అయితే గనుక మీ బ్లౌజ్ పాడే ప్రసక్తే ఉండదు ఇప్పుడు కరెక్ట్గా ఈ కుట్ట దగ్గరికి ఈ సెంటర్ పాయింట్ ని ఇలా పెట్టిన తర్వాత ఒక పిన్ చేసేయండి ఎప్పుడూ కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి పాటించవలసిన నియమం ఏంటంటే బాడీ కింద ఉండాలి హ్యాండ్ పైన ఉండాలి ఇలాగే జాయింట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అంతే తప్ప సగం నుంచి ఇటువైపు ఒకలాగా అటువైపు ఏమో బాడీ పైకి పెట్టి కుట్టడం ఇటువైపు ఏమో హ్యాండ్ పైకి పెట్టి కుట్టడం చేయకూడదు ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇలా అంచులు రెండు సున్నితంగా కలుపుకుంటూ వెళ్తారు ఇందులో ఎటువంటి పొరపాటు లేదని ఎంత చాలా ఈజీ అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇలా కలుపుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేయడమే ఒకవేళ బిగినర్స్ అయితే చిన్న డౌట్ వస్తుంది హ్యాండ్ ఎంత మాత్రం తక్కువ వచ్చింది అనుకోండి ఒకవేళ హ్యాండ్ ఎంత తక్కువ వచ్చింది అనుకోండి ఏం పర్లేదు అంతవరకే పెట్టి కుట్టు కంటిన్యూ చేసేయండి మనకి ఇక్కడ ఫిట్టింగ్ ఒక 1.5-2 ఇంచులు ఎలాగా ఫిట్టింగ్ లైన్ ఉంటుంది అది ఖర్చుల్లోకి పోద్ది కటింగ్ అయిపోద్ది ఎలాగా సరేనండి ఇక్కడ మన ఫిట్టింగ్ వచ్చేటట్టుగా మొక్క కటింగ్ అయిపోద్ది లేదు హ్యాండ్ మొక్కే మనకి మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి ఇలా అంటే బాడీ కన్నా హ్యాండ్ ఎక్కువ వచ్చింది అనుకోండి అలా అయినా పర్వాలేదు ఏమాత్రం ఒక 1.25-2 ఇంచులు డిఫరెంట్ వచ్చినా పర్వాలేదు ఇలా మీరు స్టిచ్చింగ్ చేసేయండి బిగినర్స్లోని ఎక్కువగా ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది హ్యాండ్ కటింగ్లోని ఎక్కువ వచ్చిన హ్యాండ్ని ఇక్కడ ట్రిమ్ చేసేస్తాం సరేనండి ఏమీ పొరపాటు అని అనుకుని ఇబ్బంది పడి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మామూలు నేను చూపించినట్టుగా మీరు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేశారంటే కనుక మన ఛానల్లో ప్రతిదీ కూడా ఉంటుందండి ప్రతి బ్లౌజ్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉంటాయి అవి చూసారంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం రాదనమాట సేమ్ సరిపోద్ది ఇప్పుడు చూస్తున్నారు కదా మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు అంచుల్ని సున్నితంగా పట్టుకోవాలి ఏది లాగు పెట్టకూడదు ఇప్పుడు కరెక్ట్గా నాకైతే సరిపోయింది ఎక్కువ తక్కువలు ఏమీ లేవు ఒకవేళ వచ్చినా పర్వాలేదు ఒక చిన్న 1.25-2 ఇంచు తేడా వచ్చినా పర్వాలేదు కానీ రాదు సరేనండి ఒకవేళ బిగినర్స్కి వచ్చినా కంగారు పడొద్దు ఇప్పుడు ఇలాగా ఒక పాదం ఖర్చు వెడల్పుని అంటే ఒక పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ గ్యాప్ వదిలేసి ఈ మాత్రం మార్జిన్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెయింటైన్ చేసుకుంటూ రెండు అంచులు సమానంగా ఉన్నాయా లేదా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తాం చూసారు కదా ఇలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఈ సెంటర్ పాయింట్ అన్నది మీకు మిస్టేక్ కాదు ఇంకొకటి ఏంటంటే ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ పైకి తిప్పారో ఫ్రంట్ పార్ట్ దగ్గర సాగిపోద్ది కాబట్టి హ్యాండ్నే మనం బాడీ అంచుకి సెట్ చేయాలి ఇది నియమం సరేనండి ఇప్పుడు ఇటువైపు నుంచి మనకి కంటిన్యూగా వస్తుంది కాబట్టి బాడీ మీదకి హ్యాండ్ అంచుని ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసేస్తాం ఇలా స్టిచ్ చేశారు అంటే కనుక క్రాస్ కటింగ్ బ్లౌజ్లోని హ్యాండ్స్ దగ్గర కానీ ఫ్రంట్ వైపు ముడతలు కానీ చాలా వరకు మీరు తగ్గించిన వాళ్ళు అవుతారనమాట లేదు అంటే కనుక ఈ హ్యాండ్ జాయింట్లో ప్రాబ్లం రావడం వల్లే ఎక్కువగా ముడతలు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇదే కుట్టు మీద రెండో కుట్టు వేసేసుకోండి ఫస్ట్ కుట్టు ఎక్కడైనా వంకటింకర్ కుట్టినా రెండో కుట్టులోని మీరు సరి చేసేసుకోవచ్చు సరేనండి ఈ రకంగా హ్యాండ్ జాయింట్ అన్నది చేసుకోవాలి సరేనండి ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకుంటే కనుక రెండు వైపులా సమానంగా వచ్చి ఎక్కడ మీకు ముడతలు వేసుకున్న తర్వాత తెలుస్తుంది అది ముడతలు లేకుండా మీకు కవర్ అవుతుంది అనమాట సరేనండి చూసారు కదా ఈ రకంగా ఇలా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోండి మరి రెండో వైపు వచ్చేటప్పటికి రెండోది కూడా కరెక్ట్గా మీకు లోతు తీసింది ఫ్రంట్ వైపుకి వచ్చిందా లేదా అన్నది మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు రెండో హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక హ్యాండ్ మనకి ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ అయితే ఒక హ్యాండ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇలా పెడితే ఇప్పుడు మన వైపు ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇలా మనం ఇదే సేమ్ సెంటర్ పాయింట్ని పెడితే ఇది చూసారు కదా మన దగ్గర ఉన్న ఫ్రంట్ పార్ట్ ఇటువైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ దగ్గరికి మనం తీసుకున్న లోతే వచ్చింది మనకి ఇలా మీకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా వస్తుంది అనమాట చూసారు ఇది బ్యాక్ పార్ట్ కదా ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గరికి లోతు వచ్చింది చూసారు కదా ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీసి స్టిచ్ చేస్తే కనుక మీకు హ్యాండ్స్ పాడయ్యే ప్రసక్తే లేదు ఇది మీరు పిల్లల డ్రెస్సులు స్టిచ్చింగ్ చేస్తున్నారా మన బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకుంటున్నామా లేదంటే డ్రెస్సులు స్టిచ్చింగ్ చేస్తా ఏదైనా సరే హ్యాండ్ని స్టిచ్చింగ్ చేసే పద్ధతి అయితే ఇదేనండి ఏ మోడల్ బ్లౌజ్కైనా ఏ మోడల్ డ్రెస్కైనా సరే చూసారు కదా ఈ రకంగా ఫస్ట్ మనం కొలుచుకొని ఇలా మీకు జరిగిపోద్ది అని డౌట్ ఉంటే కనుక మధ్య మధ్యలో కూడా చక్కగా పిన్నులు పెట్టేసుకోవచ్చు దూరం దూరంగా పిన్నులు కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేయడం అన్నది అలవాటు చేసుకోండి బిగినర్స్కి ఎప్పుడు కూడా హ్యాండ్స్కి జాయిన్ చేయడంలో ప్రాబ్లం అస్సలు రాదు సరేనండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అంతే తప్ప మధ్య భాగం నుంచి ఇటువైపు స్టిచ్ చేసి మళ్ళీ తిరగేసి మళ్ళీ అటువైపు నుంచి ఇటు స్టిచ్చింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ దగ్గర సాగిపోద్ది సరేనండి ఎప్పుడు కూడా ఒకటే నియమం ఏదైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏ పార్ట్ అయితే పైన పెట్టి అంచుకి
అతికిస్తున్నామో అదే పార్ట్ ఎండింగ్ వరకు కూడా పై వైపే ఉండాలి. మీరు హ్యాండ్ పై వైపు ఉంది కాబట్టి హ్యాండే పై వైపున ఉండాలి, అటైనా ఇటైనా. అంతే తప్ప అట్టి నుంచి అటు ఇటు ఇటు నుంచి అటు తిప్పకండి, సరేనండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తే పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్ స్టిచ్ అవుద్ది. ఇప్పుడు ఇదే కుట్టు మీద రెండో కుట్టు మీరు వేసేసుకోండి, సరేనండి. ఇప్పుడు ఈ పిన్ తీసేసుకోండి. ఈ పిన్ తీసేసుకున్న తర్వాత రెండో హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇది ఈ పద్ధతి యూస్ చేసి మీరు చాలా సింపుల్గా హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నారంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్రై చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకుని ముడతలు ఏమైనా తగ్గాయా లేవా అన్నది నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి పార్ట్ ని కూడా డీటెయిల్గా చెప్పడమే మన ఛానల్ స్పెషల్ అండి. అది మీకు కూడా తెలుసు. ఫస్ట్ నుంచి కూడా మన తెలుగు యూట్యూబ్లోనే పార్ట్స్ పార్ట్స్గా ప్రతీది వివరంగా చెప్పడం అనేది మన ఛానల్లోనే స్టార్ట్ అయింది, సరేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ డౌట్స్కి నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను, సరేనండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.